రుద్రంగి మండలంలోని రైతు వేదికలో జాతీయ ఆహార భద్రతా పథకంలో భాగంగా వచ్చిన కంది విత్తనాలు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ తరే ప్రభలతో ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్ కలిసి 100% సబ్సిడీపై రైతులకు అందించారు. సబ్సిడీపై వచ్చిన కంది విత్తనాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని రుద్రంగి ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్ జెడ్పీటీసీ గట్ల మీనయ్య అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు పంటల్లో అంతర్గత పంటగా కంది పంటను వేసుకోవాలని 100% సబ్సిడీపై ఉన్న కంది పంటలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. ప్రతి ఒక్క రైతులు అధునాతన పద్ధతిలో పంటను సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారిని అనుష గ్రామ రైతు బంధు అధ్యక్షులు కేసిరెడ్డి నర్సారెడ్డి గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షులు రాజిరెడ్డి వార్డు సభ్యులు చేప్యాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. విశేషంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు కోరుకుంటూ మరి ఇది సద్వినియోగం చేసుకోవాలని మరోమారు రైతులందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ముగిస్తున్నాం. రైతులకి 100% సబ్సిడీ పైన కంది విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కంది విత్తనాలు రైతులు తమ పత్తిలో కానీ మక్క చేనులో కానీ అంతర్ పంటగా సాగు చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా రైతులకు అందరి మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పైన నమస్కారం. రైతులందరూ కూడా ఈ కందులను కొనుగోలు చేసి మీరు మీ పంట చేలల్లో ఖచ్చితంగా వీటిని నాటుకునేందుకు ప్రయత్నం చేయండి. మనకు ఇతరమైనటువంటి పంటలు పండించుకుంటూ అధిక లాభాలు పొందే విధంగా కూడా రైతులు ప్రయత్నం చేయాలి. సాటి అయినటువంటి ఒక వ్యవసాయాన్ని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం చేసుకుంది. కాబట్టి మీరందరూ కూడా కలిసి మన రాష్ట్రాన్ని మంచి బాటలో నడిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అంతర్గత పంటలుగా మనము పెసరు కంది మినుములు ఇటువంటి వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అవగాహన చేసుకొని ఖచ్చితంగా అంతర్గత పంటగా కందులు పెసరు కలిపి వేసినట్లయితే మనకు దిగుబడి కూడా బాగా వస్తుంది. అదే ఒక్క పంట మీద మనము వరి ఒకే పంట మీద వేసినట్లయితే అంతర్గత పంట అనేది నశించిపోతుంది. అటువంటి విత్తనాలు మనకు ఫ్యూచర్లో దొరకకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క రైతు అంతర్గత పంట పెసలు కందులు వేసినట్లయితే మనకు పప్పుదినుసులు కూడా అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి రైతులందరికీ వినియోగం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.